అందరికీ ఒకటే చెప్పడమని వచ్చాను. మల్లెమాల గురించి కానీ ప్రతిదాని గురించి కానీ ఇండస్ట్రీలో మంచి హాట్ టాపిక్ కింద నడుస్తుంది. దీని అందరి గురించి చెప్పడం కన్నా ముందు వీడి మనవాడు వీడికి ఏదైనా మన తోచింది చెప్పచ్చు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. దాంట్లో నాకు ఆర్పే అన్న ఒకడు అనమాట. ఎందుకు బట్ వై అంటారేమో, నేను కామెడీ స్టార్స్లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తాను. సన్ ఆఫ్ ఇండియాకి నెగిటివ్గా చెప్పడం వల్ల ఒరే కోతిమొకముడా, నువ్వు ఇట్లా చెప్తే నీకే ఇబ్బందిరా, నువ్వు ఇండస్ట్రీలో కదులుతున్నావు, ఏమన్నా ఉంటే చెప్పకుండా ఉండ్రా అని ఒక మంచి తమ్ముళ్ళ మిత్రుల్లాగా ఒక మంచి మాట చెప్పాడు అనమాట నాకు. ఒరే మీ నీది నాది ముఖం అందరికీ తెలిసిపోద్ది అని ఒక మంచి మాట చెప్పిన వ్యక్తి ఈరోజు చెప్పిన మాట కూడా మంచిదే అని ఎందుకు అర్థం చేసుకుంటున్నది మీరు అందరూ కూడా. ఆయనకి నిజంగా బాధ కలిగింది, బాధ కలుగుతూనే ఉంటుంది. మల్లెమాల తరపు నుంచి ప్రతి ఒక్కరికి బాధ కలుగుతుంది. దాంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నెగిటివ్ చెప్పరు, పాజిటివ్ చెప్తారు. బయటికి వచ్చిన వాడికి తెలుస్తుంది. అన్న నీకు ఎన్ని సంవత్సరాలు? నాకు 11 సంవత్సరాలు. హైదరాబాద్ వచ్చి నేను పని చేసుకుంటుంటే మల్లెమాల వాళ్ళు ఆడిషన్స్ అని పిలిచారు. నేను అక్కడికి వెళ్ళడానికి 20 రూపాయలు ఛార్జ్ చేయలేకుంటే 60 రూపాయలు పెట్టి భోజనం కొనుక్కోమన్నారు. వాళ్ళు టోకెన్ ఇచ్చి భోజనం అమ్మారు. అటువంటి మల్లెమాల ఏమంటే ఆడిషన్ అంటే ఏంటి, ఒక మంచి ఆర్టిస్ట్ని తీసుకోవడం. ఒక 100 మంది వచ్చినా, 200 మంది వచ్చినా, 300 మంది వచ్చినా అలాగే ఆహారం లాంటిది అలా పెట్టే టిఫిన్ అయినా కానీ, భోజనం అయినా కానీ, కొన్ని మంచినీళ్ళు అయినా కానీ అటువంటిది ఇవ్వకపోగా టోకెన్ సిస్టమ్ పెట్టి 60 రూపాయలు కొనుక్కోమన్నారు. ఆ రోజులు నాకు 60 రూపాయలు ఎక్కువ. ఆ రోజు 9 సంవత్సరాల క్రితం 60 రూపాయలు ఎక్కువ. నేను 60 రూపాయలు పెట్టి కొనుక్కోకుండా మంచినీళ్ళు తాగి అదే ఆడిషన్కి 10:30 11 ఇంటికి నైట్ ఆడిషన్ ఇస్తే ఆ నీరసంలో ఏమిస్తామండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మల్లెమాలకి తిరుగుతూనే ఉన్నాను. వాళ్ళు అవకాశం ఇవ్వలేదని తప్పంటలేదు, అవకాశం ఇచ్చేవాళ్ళు లేరు మల్లెమాలలో. ఒక మంచి ఆర్టిస్టుల్ని గుర్తుపట్టే వాళ్ళు లేరు. నేను మంచి ఆర్టిస్ట్ అని చెప్తులేదు అన్న, నేను మంచి ఆర్టిస్ట్ కాదు. మంచి వాళ్ళకైనా సహాయం చేయండి. ఇండస్ట్రీలో పిచ్చ కుక్కల్లాగా చాలామంది తిరుగుతున్నారు. ఆకలితోటి అలములు నిండిపోయి ఇంకా ఏదైనా చేయాలి. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి, లేకపోతే ఊరుకోండి అంతేగాని. మీరు ఈరోజు ఒకప్పుడు నాగబాబు సార్ ఉన్నప్పుడు, నాగబాబు సారే కాదు అంతకుముందు ఎవరున్నప్పుడైనా కానీ ఒకటే చెప్తున్నాను, ఆడవాళ్ళు రావద్దు జబర్దస్త్లో అన్నాడు. ఎందుకు బట్ వై అంటే ఆడవాళ్ళని హింసంగా అంటే కొంచెం గలీజ్గా అట్లా ఇట్లా లేడీస్ గురించి వల్గర్గా ఉంటే వద్దు అని చెప్పారు అదే శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఇప్పుడు లేడీస్ లేకపోతే జబర్దస్త్ లేదు అని ఎందుకు అంటుందంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళకి దగ్గర అయ్యారు, అబ్బాయిలను దూరం చేశారు. మాలాంటి అబ్బాయిలు ఇండస్ట్రీలో రావాలి అంటే చాలా కష్టం. దేవుణ్ణి ఒకటే కోరుతున్నా, మళ్ళీ జన్మంటూ ఉంటే ఒక అందమైన అమ్మాయిలా తయారు చేయి. నాకు అవకాశాలు వద్దంటే వస్తాయి. వాళ్ళు తప్పు చేశారని కాదు, తప్పు చేస్తారు, చేస్తూనే ఉన్నారు. నిజంగా ఒకటే చెప్తున్నాను మల్లెమాల గురించి. ఏమండి ప్రసాద్, పీకినవ ప్రసాద్ గురించి తెలుసు కదా మీ అందరికీ, ఆయన మంచివాడు అని ప్రతి ఒక్కళ్ళు. ఒకటే నేను ఒకటే తమలైన చెప్తున్నాను, ఆయన మంచివాడైతే మంచి చెప్పాలి, మంచి మాత్రం కాదు. ఎందుకంటే అదే జబర్దస్త్లో ప్రాక్టీస్ అవుతున్నప్పుడు నాకు ఎవరు, నాకు ఒక పర్సన్ ఎవరంటే నోకరాజు బాగా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, పిలిచాడు ఎవరే ఇలా అవకాశం ఉంది కొత్తగా ఎక్కుతున్నారు నువ్వు కూడా రానన్నాడు. అప్పుడు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూర్చుంటే అక్కడ నేను నుంచున్నాను. ప్రసాద్ అన్న మధ్యలోకి వచ్చి ఎవరే నువ్వు హోటల్లో పనిచేస్తావు కదా అన్నాడు. హోటల్లో కాదండి, మోరిల్లు కడుగుతాను. ఆ టైంలో ఆ సిచ్యువేషన్లు అడగాల్సిన సంబంధం ఉందా నీకు? నీ బతుకేంటో నీకు తెలీదా? ప్రతి ఒక్కళ్ళ బతుకు కింద నుంచి వచ్చిందే, కోటీశ్వరుడికైనా ఎవరికైనా. ఆ రోజు నువ్వు ఆ క్వశ్చన్ అడగడం తప్పు. నీకేదో కిడ్నీలు డ్యామేజ్ అనే, ఆ డ్యామేజ్ అయినప్పుడు బుర్ర డ్యామేజ్ అయింది, చేయించుకో. ఒక ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్గా నిరూపించుకో, లేకపోతే మాట్లాడకుండా ఊరుకో. ప్రసాదన్న చాలా అంటే చాలా తప్పు చేసావన్న, తప్పులు మాత్రం చేయొద్దు, మంచిని పెంచండి, ఇలాంటి తప్పులు మాత్రం చేయొద్దు. అన్న ప్రసాదన్న నీకు ఒకటే చెప్తున్నాను అన్న, ఒక ఆర్టిస్ట్ని కించపరిస్తే ఆర్టిస్ట్ కాదన్నాడు ఎవడో, ఆడేదో ప్రొడక్షన్ బాయో సెట్ బాయో. ఒక మల్లెమాలలోని మాత్రమే ఏమండి, మా టీవీలో జీ తెలుగులో ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్టిస్ట్ అయితే చప్పట్లు కొడతారు. అదే మల్లెమాలలో ఆర్టిస్ట్ అయితే మాత్రం కిందకి దింపి పొమ్మంటారు. ఒరే నువ్వు ఒక పని చేసేవాడివి ఏమండి, నేను ఎల్ఈడి డిపార్ట్మెంట్ చేశాను మల్లెమాలలో 1.5 సంవత్సరాలు. నన్ను ఒక పని వాళ్ళనే చూశాడు, ఒక టాలెంటెడ్ పర్సన్లా చూడలేదు. టాలెంటెడ్ వాడిని అవ్వనెవరు కూడా మల్లెమాల, ఓన్లీ ఫర్ ద మల్లెమాల. మల్లెమాల గురించి ఒకటే చెప్తున్నాను, ఆర్పి అన్న జిందాబాద్, ఐ లవ్ యూ ఆర్పి అన్న. నువ్వు బయటకు వచ్చి చెప్పిన మాట గురించి నెగిటివ్గా చెప్పే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, నిజం చెప్పితే అబద్ధాన్ని కప్పడానికి ప్రతి ఒక్కళ్ళు వస్తారు. అలా కప్పే ఆది అయినా, రాంప్రసాద్ అయినా, ఎవడైనా
ఎవడైనా ఒకటే చెప్తున్నా నాకు ఇదే ఇండస్ట్రీలో అవకాశం రాకపోని వచ్చినా నాకు అవసరం లేదు నేను నిజాన్ని గెలుపిద్దామనే ఉన్నాను ఏమండి ఆర్టిస్టుల్ని ఏదైనా ఇవ్వండి 10 సంవత్సరాలు అవుతుంది నేను వచ్చి ఏంటి అంటే ఏమీ లేదు నాకు అదే మా టీవీ వాళ్ళు పిలిచే అవకాశం ఇచ్చారు ఏదో చిన్న చితక చేసి నాకు టాలెంట్ ఉంటే నిజంగా ఈ పాడి 10 సంవత్సరాల్లో పాపులర్ అయిదురు నాకు లేదు కాబట్టి అవ్వలేదు ఇది మాత్రం ఓపెన్గా చెప్తున్నాను ఎప్పటికైనా ఇదే 99 సంవత్సరాలు కాదు 90 ఏళ్ళు వచ్చినా నేను ఇదే ఇండస్ట్రీలో ఉంటా చచ్చినా బతికినా ఒక మంచి ఆర్టిస్ట్ అయ్యే ఉంటా కానీ మల్లెమాల వాళ్ళు మల్లెమాల ఆఫీస్కి వెళ్ళిన ప్రతిసారి కూడా నాలోంచి ఏదో బాధ బయటకు వస్తుంది అనమాట ఎందుకు వెళ్ళి ఎలా చేస్తున్నారు అంటే ఒక ఆర్టిస్ట్కి ఎందుకు అవకాశం ఇస్తలేదు అదే అసిస్టెంట్ డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు మంచి డైరెక్టర్లు అయ్యారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా వెళ్ళినప్పుడు అలా ఇరే ఎన్ని సంవత్సరాలు తిరుగుతావురా అనే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా ఎన్ని సంవత్సరాలు తిరిగినా మీరు క్యారెక్టర్ ఇవ్వలేనప్పుడు ఎన్ని సంవత్సరాలైనా తిరుగుతాను నేను నేనే కాదు తిరుగుతూనే ఉంటాను చచ్చేదాకా తిరుగుతాను ఏమండి నాలో ఏముందో కనుక్కొని అదే రోజు స్టేజ్ ఎక్కిస్తే అయిపోయేది అదే 10 సంవత్సరాల నుంచి వదిలేశారు కాబట్టి నేను ఇంకా తిరుగుతూనే ఉన్నాను తిరుగుతూనే ఉంటాను ఏమండి సపోర్ట్ చేసే అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రతి ఒక్కరు వచ్చే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను టాలెంట్ ఉన్న వాళ్ళని స్టేజ్ ఎక్కించండి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని కాదు నిజంగా అంటే నిజంగా నాకైతే ఈ వీడియో చేయడానికి కారణం ఒకటే చెప్తున్నాను ఒక ఆర్టిస్ట్ని కించపరచద్దు అవకాశం ఇవ్వకపోయినా పర్లేదు జనరల్గా ఒకటే చెప్తున్నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నన్ను తిట్టండి ఆర్పి అన్నకు మాత్రం లైక్ చేయండి ఆర్పి అన్న ఈజ్ తోప్ అన్నమాట ఐ లవ్ యూ ఆర్పి అన్నా